ఈరోజు రాష్ట్రాన్ని 13 జిల్లాలుగా ఉన్న రాష్ట్రాన్ని ఇంకా డివైడ్ చేసి పరిపాలన సౌలభ్యం కింద ఉపయోగపడుతుందని చెప్పి దాన్ని డివైడ్ చేయడం జరిగింది. దాన్ని ఖచ్చితంగా స్వాగతిస్తాం, ఆనందిస్తాం. అదేవిధంగా కడప జిల్లాకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరు ఎలా పెట్టారో, అంతేకాకుండా ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్టు ఎన్టీఆర్ గారు పేరు పెడుతున్నాం అని చెప్పి చెప్పడం, వాళ్ళని మేము స్వాగతిస్తున్నాం. కానీ ప్రజల మనిషి అయ్యండి, ప్రజా పోరాటం చేసి అనేక ఉద్యమాల్లో ద్వారా ప్రజలకి అనేక విధాలుగా ఉపయోగపడి ప్రజా జీవితంలో పోరాడుతూ మరణించిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన కృష్ణా జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేశారు. కేవలం జిల్లాకు మాత్రమే పరిమితం కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఆయన ఉనికి ఇప్పటికీ కూడా చాటుతూనే ఉంది. దాన్ని ప్రత్యేకించి మనం చెప్పక్కర్లేదు. అలాంటి వ్యక్తి యొక్క పేరు కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన రంగా కృష్ణా జిల్లా కింద పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా దానికి ముందుగా ఒక శంకుస్థాపన కింద ఈవేళ మన బుజ్జిగారు ముందుకు రావడం, అది ఇక్కడ కోనసీమ, ఇక్కడ ఈస్ట్ గోదావరి కోనసీమ హెడ్ క్వార్టర్స్ అయిన అమలాపురం నుండి కాపుద్యమ నేత స్వర్గీయ నల్లసూరి చంద్రరావు గారి తనయుడైన నేను ఈవేళ ఈ ఉద్యమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఇక్కడ నుంచి మొదలుకొని మనం అందరం కూడా విజయవాడ కలెక్టర్ గారికి పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా మనం వంగవీటి మోహన్ రంగా కృష్ణా జిల్లా కింద ఆ మహనీయుడి పేరు పెట్టేదాకా కూడా మనం ఈ కార్యక్రమాన్ని జరపాలని, దిగ్విజయంగా సాగాలని, రాష్ట్ర నలుమూల నుంచి కూడా కాకుండా దేశ నలుమూల నుంచి కూడా అందరూ కూడా రంగా గారి అభిమానులు అందరూ ముందుకొచ్చి ఇది అందరికీ చాటేలాగా మనం సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ ఉద్యమంలో అవకాశం కల్పించిన బుజ్జిగారికి, అలాగే వాళ్ళ మిత్రులకి, వంగవీటి మోహన్ రంగా రాధ మిత్రమండలి సభ్యులందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.